హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. మా నంద్యాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా బాగా జరుగుతున్నాయి. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నా అనమాట. వీడియో పెడతాను చూడండి, నాతో పాటు కూడా మీరు చూడండి. ఓకే, హై ఫ్రెండ్, హలో అందరికీ, గుడ్ మార్నింగ్ అండ్ ఇండిపెండెన్స్ డే. మేము నంద్యాలలో ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి కలెక్టర్ని కలవడానికి వచ్చాము. వారు కాపాడబడి ఆటలు డిపార్ట్మెంట్, వారు గ్రామీణ నీటి సరఫరా సంబంధించిన సంఘటన అత్తల్లో ముందుకు సాగుతున్నటువంటి గ్రామీణ నీటి సరఫరా సంఘటన మన ముందుకు వస్తూ ఉన్నది. మనందరూ కూడా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్లాస్టిక్ ఫ్రీగా చట్టాన్ని సంవత్సరం రూపొందించుకోవడం అందరికీ కూడా సంతోషదాయకం. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు జల జీవన్ మిషన్ ద్వారా డోన్ వాటర్ సిప్ పథకం ద్వారా సుమారుగా 138 గ్రామాలను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు వచ్చేసి మేము ఇక్కడ నంద్యాలలో గ్రౌండ్కి వచ్చాము, మున్సిపల్ గ్రౌండ్కి. ఇక్కడ ఈ మీటింగ్లో మేము కూడా పాల్గొంటున్నాం అన్నమాట. ఆ ముందర అక్కడ మీటింగ్ జరుగుతుంది కలెక్టర్ సార్. ఈ మధ్య కాలంలో అయినటువంటి తిరు ధాన్యాల ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి వంటకాలన్నీ కూడా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. కోవిడ్19 మహమ్మారి వలన పోషక విరుద్ధమైనటువంటి ఆహారం తీసుకోవాలనే ప్రతి అవగాహన ప్రతి ఒక్కరిగా కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా భారతదేశం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి యొక్క దిశానిర్దేశంలో తిరు ధాన్యాలను వ్యవసాయ శాఖ వారు అందిస్తున్నటువంటి పథకాలన్నింటినీ కూడా వారు ప్రదర్శిస్తూ శకటం ముందుకు సాగుతూ ఉన్నది. తర్వాత 4వ శకటంగా పీడీ ద్వామ జిల్లా నీటి యాజమాన్య శకటం నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి వారి ఉన్నతాధికారి గారి ముందుగా నడిపిస్తూ ఉండగా వారి శకటం మన ముందుకు వస్తూ ఉన్నది. 2007-8 సంవత్సరాల్లో నంద్యాల జిల్లాలో అమలుకు వచ్చినటువంటి శాఖ సేవలన్నీ కూడా 100 రోజుల మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పని దినాల్లో కలెక్టర్ గారి యొక్క లీడర్షిప్లో చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. చిన్న మరియు సన్నకారు రైతులకు పెద్ద ఎత్తున పండ్ల తండ్రి పెంపకం ప్రోత్సహిస్తున్నారు. అలాగే పచ్చదనాన్ని పెంపొందించడం కోసం రోడ్ల ఇరువైపుల మొక్కలు నాటించడం కోసం కృషి చేస్తున్నారు. మౌలిక సదుపాయాల వసతిలో భాగంగా గ్రామ స్థాయిలో 414 గ్రామ సచివాలయ భవనాలు ఏర్పాటు చేయడం, రైతు భరోసా కేంద్రం నిర్మాణం కోసం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సన్మానించాల్సిన సందర్భంలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లీడర్ సందర్భం కూడా తర్వాత డిఎంఎల్ హెల్త్ గారు జిల్లా వైద్య శాఖ తరఫున ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, జననీ సురక్ష యోజన, కుటుంబ సస్య నియంత్రణ, అలాగే ఫ్యామిలీ ఫిజిషియన్ పథకాన్ని గౌరవ సీఎం గారు ప్రయత్నించడం జరిగింది. ఔషధాలను అందిస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ వారికి మరొకసారి రూపంలో వారు వారి పీడీ గారు మరియు వారి సిబ్బంది అందరూ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఏర్పాటు చేయబడినటువంటి పథకాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ ఏ విధంగా అమలుపరుస్తున్నారో వారి స్కీమ్స్ అన్నింటినీ సగటన రూపంలో ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. తర్వాత గౌరవ ఈఓ గారు వారి నాయకత్వంలో సిబ్బంది అందరి ముందు కదులుతూ ఉండగా జిల్లా విద్యుత్ గౌరవ ముఖ్యమంత్రి వారిని సెల్యూట్ చేస్తున్నటువంటి ఛాయాచిత్రంతో కూడినటువంటి స్థానిక శాసనసభ్యులు, ఎంపీ గారు, స్థానిక నాయకులందరి ఛాయాచిత్రంతో కూడినటువంటి చదువుతో ముందుకు సాగుతున్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు అలాగే విద్యార్థులకు ఏ విధంగా పథకాలన్నింటినీ అందిస్తున్నామనే విషయాన్ని స్వయంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శిస్తున్నటువంటి సందర్భం నిఖిల్ రూపం ప్రత్యేకంగా ఆకర్షణగా అమ్మాయి చేతిలో నిలిచింది. అలాగే విద్యార్థులకు ఫ్యామిలీస్ ఏ విధంగా అందిస్తున్నారనే విషయాలు కూడా అక్కడ మనకు చక్కగా ప్రదర్శిస్తున్నారు. అలాగే కలెక్టర్ గారు స్వయంగా కలెక్టర్ గారు కూడా
జగనన్న కాలనీ తో పాటు ఈ విధంగా గృహ నిర్మాణ రంగంలో ఈనాటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బోర్డల్ హౌస్ ఏ విధంగా శాఖ వారు నిర్మిస్తున్నారు గౌరవలైనటువంటి విషయాలను వ్యక్తపరుస్తున్నారు. తర్వాత తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మన ముందుకు సాగుతూ ఉన్నది. వైద్య ఆరోగ్య శాఖ వారు వారి వాహనాలన్నింటినీ కూడా ఈ సందర్భంగా ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు, ముందుకు సాగుతూ ఉన్నాయి. అలాగే 104 వెహికల్ కూడా మనకు ముందుకు సాగుతూ ఉన్నది. ఇంతవరకు మనం అందరం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క పథకాలను గౌరవాన్ని సిద్ధంగా ఉండవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. అవునమ్మా, మంత్రుల గారు ఎంత బాగా చేశారు. పండ్లు కూరగాయలు